తెలంగాణలో మూడో రోజు లాక్ డౌన్ కొనసాగుతుంది. ఉదయం 6:00 నుంచి 10 గంటల వరకు ప్రభుత్వం సడలింపులు ఇచ్చింది. దాంతో నిత్యావసరాల కోసం భారీగా రోడ్లపైకి వస్తున్నారు జనం. మార్కెట్లని జనాలతో నిండిపోతున్నాయి. రోడ్లపైకి భారీగా వాహనాలు వస్తున్నాయి. హైదరాబాద్ లో రోడ్లన్నీ రద్దీగా మారాయి. అయితే నిన్నటితో పోలిస్తే రోడ్లపై జనం తక్కువగానే ఉన్నారు. ఈ రోజు రంజాన్ అయినప్పటికీ పాత బస్తీలను అంతగా ప్రజలు బయటకు రాలేదు. కొద్ది మందితోనే రంజాన్ ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణలో మూడో రోజు లాక్ డౌన్ కొనసాగుతోంది. ఉదయం 6:00 నుంచి 10 గంటల వరకు ప్రభుత్వం సడలింపులు ఇచ్చింది. దాంతో నిత్యావసరాల కోసం భారీగా రోడ్లపైకి జనం వస్తున్నారు. ఇక మన చార్మినార్ నుంచి మన ప్రతినిధి కమల్, అలాగే ఎర్రగడ్డ మార్కెట్ నుంచి కూడా రవి రిపోర్టర్స్ అందుబాటులో ఉన్నారు. మరి అక్కడ పరిస్థితి ఎలా ఉందో ముందుగా చార్మినార్ నుంచి కమల్ని అడిగి తెలుసుకుందాం. కమల్, చార్మినార్ వద్ద పరిస్థితి ఎలా ఉంది? అసలు ఈ రోజు రంజాన్ కదా, మరి జనం బయట తిరుగుతూ ఉన్నారా? లాక్ డౌన్ సడలింపులు ఏమైనా నడుస్తున్నాయా? మూడో రోజు లాక్డౌన్ సడలింపు 6 నుంచి 10 వరకు కొనసాగుతుంది. మరోవైపు ఈరోజు రంజాన్ పండుగ దినం కావడంతో ఒకసారిగా జనం మసీదు ప్రార్థనలకు వస్తున్నారు. కానీ గతంతో పోలిస్తే రంజాన్ ప్రార్థనలకు వచ్చేవారి సంఖ్య కూడా చాలా వరకు తగ్గిందని చెప్పొచ్చు. ఈపాటికి చార్మినార్ ప్రాంతంతో పాటు మదీనా వరకు కూడా గతంలో రంజాన్ పండుగలను చూస్తే రోడ్డంతా కిక్కిరిసిపోయేది. కానీ ఇప్పుడు చూసినట్టయితే మనం చార్మినార్ వద్ద దృశ్యాలను మనం చూస్తున్నాము. చాలా తక్కువ సంఖ్యలోనే జనం హాజరవుతున్నారు. కొద్దిమంది మాత్రమే ప్రార్థనలకు అనుమతిస్తున్నారు. ఎవరిని కూడా మక్కా మసీదు లోపలికి ప్రార్థనలకు అనుమతించట్లేదు. కేవలం 3 నలుగురితోనే ప్రార్థనలు ముగించారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి దృశ్యాలన్నీ కూడా ఇవి చార్మినార్ మక్కా మసీదు వద్ద ఉన్నటువంటి దృశ్యాలు. గతంతో పోలిస్తే చాలా వరకు తగ్గిందనే చెప్పొచ్చు. కానీ మాస్క్కు సంబంధించినటువంటి నిబంధనను మాత్రం ఇక్కడి ప్రజలంతా కూడా మరిచారనే చెప్పొచ్చు. చాలా వరకు కేవలం 50% మంది మాత్రమే మాస్క్ నిబంధనను పాటిస్తున్నారు. మిగిలిన వాళ్ళంతా కూడా మాస్క్ ధరించట్లేదు. కానీ ప్రార్థనలకు వస్తున్న వారి సంఖ్య మాత్రం చాలా వరకు తగ్గింది. కోవిడ్ నిబంధనల ప్రకారమే ఇక్కడ ఉందని చెప్పొచ్చు. పోలీసులు కూడా ఎప్పటికప్పుడు మైక్లో అనౌన్స్మెంట్స్ చేస్తున్నారు. ఎవరు కూడా ఎక్కువ శాతం మంది ఇక్కడికి రావద్దు, ఎవరి ఇళ్లలో వాళ్ళే ప్రార్థనలు చేసుకోవాలంటూ కూడా పోలీసులు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎప్పటికప్పుడు మైక్ల ద్వారా అనౌన్స్మెంట్ చేస్తున్నారు. ఇది చార్మినార్ వద్ద పరిస్థితి. గతంతో పోలిస్తే చాలా వరకు తగ్గిందని చెప్పొచ్చు. మనం చాదర్ఘాట్ నుంచి మలక్పేట చాదర్ఘాట్ నుంచి మదీనా చార్మినార్ వరకు ఇందాక రావడం జరిగింది. కానీ అక్కడ ఆ ప్రాంతాల్లో కూడా చాలా తక్కువ సంఖ్యలోనే జనం రోడ్లపై ఉన్నారు. గతంలో రంజాన్ పండుగలను చూసుకున్నట్టయితే ఈ ప్రాంతం అంతా కూడా కిక్కిరిసిపోయేది. ఇక్కడ నుంచి రోడ్లపైనే ప్రార్థనలు చేసుకునేవాళ్ళు, మదీనా వరకు కూడా ప్రార్థనలు చేసేవాళ్ళు. కానీ ఈసారి చాలా తక్కువ సంఖ్యలోనే వచ్చారు. ఈ వీళ్ళు కూడా ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని చెప్పినప్పుడు కూడా కొంతమంది మసీదు వద్దకు, మక్కా మసీదు వద్దకు వచ్చినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రస్తుతానికి మూడో రోజు సడలింపు నిన్నటితో పోలిస్తే మూడో రోజు సడలింపు సమయంలో రోడ్లపైకి వచ్చినటువంటి జనం కేవలం నిత్యావసరాల కోసము, అత్యవసర సర్వీసుల కోసం వస్తున్న వాళ్ళు ఉన్నారు. రంజాన్ పండుగ కావడం, ప్రభుత్వ సెలవు దినం కావడం, అటు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కూడా ఇళ్ళకే పరిమితమయ్యారు ఈరోజు. దాంతో కొంత క్రౌడ్ తగ్గింది. కేవలం నిత్యావసరాలకు వచ్చేటువంటి వాళ్ళ సంఖ్య మాత్రం కొంచెం పెరిగిందని చెప్పొచ్చు. మార్కెట్ల వద్ద రోడ్లపైన కొద్ది రద్దీ, కేవలం నిత్యావసరాల కోసం వస్తున్నటువంటి వాళ్ళకే రద్దీ కనిపిస్తుంది. ఇది చార్మినార్ వద్ద కనిపిస్తున్నటువంటి దృశ్యాలు. ఇవన్నీ కూడా రంజాన్ ప్రార్థనల కోసం వచ్చారు. ఎవరిని కూడా మక్కా మసీదులోకి, మనం చూస్తున్నటువంటిది మక్కా మసీదు, ఆ మక్కా మసీదులోకి ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు. కేవలం పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ రిక్వెస్ట్ చేసిన దాని ప్రకారం ఒక మత పెద్ద ఉంటారు, కేవలం 3 నలుగురితో మాత్రమే ప్రార్థనలు చేసుకునేందుకు వాళ్ళకి అనుమతిచ్చారు. ఈ నేపథ్యంలో అంతా కూడా బయట నుంచే మక్కా మసీద్ బయట నుంచే మళ్ళీ తిరిగి వెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు చార్మినార్ వద్ద కనిపిస్తున్నాయి. గతంతో పోలిస్తే కొంత ఇక్కడికి వస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య, రంజాన్ ప్రార్థనలకు వస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య చాలా వరకు తగ్గిందనే చెప్పొచ్చు మహేశ్వరి.